టీడీపీ రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్ది జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నట్లు చమర్ది జగన్మోహన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు యద్దుల విజయసాగర్, చమర్తి సురేష్ రాజు, బీసీసీఎల్ రాష్ట్ర సెక్రటరీ సమ్మిట శివప్రసాద్, వీరబల్లి మండల టీడీపీ అధ్యక్షుడు భానుగోపాలరాజు, ప్రధాన కార్యదర్శి తోల సురేంద్ర పలువురు పాల్గొన్నారు. ప్రతినిధుల సమావేశం చాలా విజయవంతంగా నడిచింది. మొత్తం కడప జిల్లాలోనే అన్ని మండలాల నుంచి, ప్రత్యేకించి రాజంపేట మండలం నుంచి, నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో 15 వాహనాల్లో కార్యకర్తలు నాయకులు ఈ సమావేశానికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ దిశానిర్దేశం చేసే విషయంగా పార్టీ యువ నాయకుడు లోకేష్ గారితో రాజంపేట నియోజకవర్గ విషయమే ఈరోజు చర్చించడం జరుగుతుంది. రాజంపేటలో పార్టీని ఏకదాటిపై తీసుకొచ్చేందుకు పార్టీ పరంగా కార్యకర్తల్లో ఎలాంటి అయోమయ పరిస్థితి లేకుండా ఉండేందుకు ఒక అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మేమందరం భావిస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రాజు గారు చీరాల సమీపంలోని రిసార్ట్లో కార్యకర్తలందరినీ తరలించి నాయకులను అందరికీ బస్ ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరు, వీరపల్లి, చుండుపల్లి మండలాలకు చెందిన నాయకులు, పలువురు నాయకులు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో నందలూరు రాజంపేట మాజీ ఏఎంసీ చైర్మన్ యద్దుల విజయసాగర్, మాజీ రాజంపేట ఏఎంసీ చైర్మన్ సురేష్ రాజు, వీరపల్లి మండలాధ్యక్షుడు భానుమూర్తి రాజు,